తిన్మార్ మల్లన్న అరెస్ట్ అయ్యి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు ఆయనకు సంబంధించి దాదాపు మూడు కేసులు కూడా పోలీసులు నమోదు చేసినట్లు ఆయన అనుసర్లు కావచ్చు ఆయన టీం కావచ్చు చెబుతుంది అయితే నిన్న కూకట్పల్లి కోర్టు ఒక కేసులో తిరుమార్ మల్లన్నకు బెయిల్ మంజూరు చేసింది ప్రస్తుతం తిరుమార్ మల్లన్న తరఫున వాదించినటువంటి న్యాయవాది హర్షవర్ధన్ ప్రస్తుతం మనతో ఉన్నారు హర్షవర్ధన్ గారు నిన్న కూకట్పల్లి కోర్టు తిర్మన్ మల్లన ఒక కేసులో బెయిల్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఏ కేసు వాదోపవాదాలు ఏ విధంగా జరిగాయి మొన్న ఇరవై తొమ్మిదో తారీఖు ఆగస్టులో తీర్మాన్ మల్లన మీద జగిద్డ్ పిఎస్లో ఒకటి ప్రైవేట్ కంప్లైంట్ కింద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది జగదీగురుటా పోలీసులు దీనికి సంబంధించి ఇక్కడ కుకట్పల్లి కోర్టు లెవెంత్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దీనికి సంబంధించిన జ్యూడిక్షన్ వస్తుంది కాబట్టి ఆ మే ఆ మెజిస్ట్రేట్ గారు వీడియో కాల్లో పీటీ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఉమేష్ చంద్ర గారు నా సహచార న్యాయవాది సీనియర్ అడ్వకేట్ తాను ఇక్కడ ఇక్కడ కుకట్పల్లి కేసు అన్నీ కూడా నేనే పర్సూ చేస్తాను ఉమేష్ చంద్ర గారికి సంబంధించి ఆయన నాకు కాల్ చేసి ఇమీడియట్గా బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలన్నప్పుడు వాళ్ళ బ్రదర్ కూడా మా దగ్గర రావడం జరిగింది నిన్న మార్నింగ్ ఇమీడియట్గా బెయిల్ పిటిషన్ మూవ్ చేశాం జయదీర్గుడ్డ ఇక్కడైతే ఈ కుకట్ పల్లి కోర్టు కిందికి వస్తుందో దాంట్లో ప్రధానంగా త్రీ ట్వంటీ త్రీ ఫోర్ ఫార్టీ వన్ ఫైవ్ జీరో జీరో ఫైవ్ జీరో సిక్స్ వన్ ట్వంటీ బి కింద పోలీసులు కేసు నమోదు చేశారు దీనికి సంబంధించి అన్ని కూడా అబెయిలబుల్ సెక్షన్స్ ఉన్నప్పటికీ పోలీసులు దీంట్లో కౌంటర్ ఫైల్ చేసినారు మేము బెయిల్ పిటిషన్ మూవ్ చేయగానే కౌంటర్ ఫైల్ చేయడం కౌ కౌంటర్లో మళ్ళా రేపు పొద్దుట బయటకు వస్తే విట్నెస్ని థ్రెట్ ఉంటుంది ఇట్లాంటి అని చాలా విషయాలు వాళ్ళు పీపీ గారు వాళ్ళు కౌంటర్ వేయడం జరిగింది దీనికి మేము ప్రతిస్పందనగా చెప్పినాం బెయిల్ పిటిషన్లో ఇప్పటివరకు ఎక్కడ కూడా కౌంటర్ వేసే బద్దత ఇప్పటివరకు చూడలేదు దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇవ్వాలి బెయిల్ ఈస్ ద రైట్ ఆఫ్ ద అక్యూజ్డ్ బేలాబుల్ అఫేస్ లో బెయిల్ అనేది ఏ కేసులో అయినా సరే బెయిల్ అనేది రైట్ ఆఫ్ ద అక్యూజ్డ్ అది కూడా కాకుండా గతంలో కూడా మనం చూసినాం తీన్మార్ మల్లని మీద చిల్గల్గూడ కేసులో ఇప్పుడు సికింద్రాబాద్ కోర్టులో నడుస్తున్న బెయిల్ విషయంలో కూడా అక్కడ కూడా కస్టడీ కస్టడీ పిటిషన్ని డిస్మిస్ చేసినాం చూసింది సో మేము జడ్జి గారికి మా అంటే లీగల్గా మేము అన్ని విషయాలు కూడా చెప్పినాము బెయిలబుల్లా ఫేస్లో మేము బెయిల్ పిటిషన్ మూవ్ చేసి ఫోర్ థర్టీ సిక్స్ కింద మేము సిఆర్పిసి కింద బెయిల్ పిటిషన్ మూవ్ చేసి ఇమీడియట్గా కావాలన్నప్పుడు జడ్జి గారు పీపీ వారికి కూడా వాళ్ళకు కూడా ప్రాసిక్యూషన్ కూడా వాళ్ళకు టైం ఇచ్చినారు కౌంటర్ ఫైల్ చేయడానికి వాళ్ళు కూడా ఇమీడియట్గా కౌంటర్ ఫైల్ చేసినారు దాంట్లో కౌంటర్ ఫైల్ చేసి తర్వాత ఆఫ్టర్ లంచ్ బెయిల్ పెట్టి ఆర్డర్స్కి పెట్టుకున్నారు ఆ లంచ్ తర్వాత పదివేలు రెండు షూటీస్తో మాకు ఈ కేసులో జతిర్గుట్ట పిఎస్లో బెయిల్ మంజూరు చేయడం జరిగింది ప్రధానంగా నిన్న ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు ఆ వీడియో కాన్ఫరెన్స్లో మల్లన్న జైలుకు సంబంధించి కొన్ని ఇష్యూస్ రేజ్ చేశాడని తెలిసింది ఎలాంటి ఇష్యూస్ రేజ్ చేశాడు అంటే నిన్న బెయిల్ పిటిషన్లో అప్పుడు మళ్ళన్న నేను వీడియో కాన్ఫరెన్స్ తీసుకోలే మొన్న ఎప్పుడైతే పీటీ వారెంట్ రెగ్యులరైజ్ చేస్తున్నారో ఆ సందర్భంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకోవడం జరిగింది చెంచల్గూడ జైలు నుంచి ఆ సందర్భంలో మల్లన్న తనకు అక్కడ ఉన్న గ్రీవియన్స్ అన్నిటిని కూడా చెప్పినారు ఎవరైనా ఇప్పటి వరకు కూడా ములాకత్ మాకు ఇవ్వట్లేదు ములాఖాత్ నాకు ఎవరు కలిసే అవకాశం ఇవ్వట్లేదు ఇక్కడ అనే విషయాన్ని ఆయన ప్రధానంగా చెప్పాడు అదేవిధంగా జడ్జి గారు ఇంకో విషయం కూడా అడిగినాడు ఈ కేసుకు సంబంధించి నీకు ఏమైనా పేపర్లు ముట్టినాయా ఈ కేసు ఉన్నట్టుగా నీకు ఏమైనా తెలుసా అన్నప్పుడు మల్లన్న చెప్పిన సమాధానం దీనికి కేసు కేసు ఉందనే విషయం నాకు తెలియదు దీని కేసు సంబంధించిన ఎట్లాంటి డాక్యుమెంట్స్ కూడా పేపర్స్ కూడా నాకు ఇవ్వలేదు అనే విషయాన్ని మల్లన్న స్పష్టంగా అక్కడ మెజిస్ట్రేట్ దగ్గర జరిగింది మెజిస్ట్రేట్ గారు కూడా ఓవరాల్గా ములాఖాత్ ఇవ్వాలా రైట్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ జైల్లో ఉన్న ఒక ప్రిజనర్కి ఒకరికి అక్యూజుడ్కి కలిసే అవకాశం ఉంటుంది వాళ్ళ అడ్వకేట్తో కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కలవాలి లీగల్ ఎయిడ్ అనేది మన జుడిషిల్ భాగం ఎవరైనా సరే లీ న్యాయ సహాయం పొందొచ్చు అదేవిధంగా ఎవరినైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలవచ్చు ములాఖాత్ ఇవ్వచ్చు ఇది చట్టంలో ఉంది మేము మేము చేస్తాం సో ఇట్లాంటిది కూడా చేయొద్దు ఆయనకు ములాఖాత్ ఇవ్వండి అని చెప్పేసి మనకు ఓవరాల్గా చెప్పడం జరిగింది అక్కడ ఉన్న గ్రీవెన్సెస్ కూడా మళ్ళీ స్పష్టంగా చెప్పినాడు ఎవరిని నన్ను కలవని ఎందుకంటే ఒక అడ్వకేట్ పొద్దుట బెయిల్ మూవ్ చేసుకోవాలి దాంట్లో దానికి సంబంధించిన కేసు విషయాలు తెలవాలంటే అక్యూజ్ కలవాలి జైల్లో ఉన్న ప్రిజనర్ని కలవాల్సి వస్తుంది సో అట్లాంటి వాటికి కూడా ఈ ములాఖత్తు ఇవ్వకపోవడం వాళ్ళ ఫ్యామిలీకి ములాఖత్ ఇవ్వకపో ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన తన గివ్యం చెప్పినారు దానిపైన కూడా కోర్టు సానుకూలంగానే చెప్పింది ములాఖాత్ ఇవ్వండి అట్లా చేయొద్దు అనే విషయాన్ని కూడా కోర్టు చెప్పింది ఇంకా ఎన్ని కేసులు మలనపై ఉన్నాయి ఏ స్టేషన్లో ఉన్నాయి ఏ కోర్టులో బెయిల్ అప్లై చేయాల్సి ఉంది నాకు తెలిసినంత వరకు చిల్కల్గూడ పిఎస్లో ఉమేష్ చంద్ర గారు ఇప్పటికే దాంట్లో బెయిల్ పిటిషన్ మూవ్ చేసినారు క్రైమ్ నెంబర్ వన్ నైంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ వన్ అనే ఒక క్రైమ్లో అక్కడ ఫస్ట్ రిమాండ్ చేసిన దాంట్లోనే దాంట్లో త్రీ ఎయిటీ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ నాట్ సిక్స్ కింద పోలీసులు ఆ లక్ష్మీకాంత శర్మ అనే కంప్లైంట్ పెట్టిన కంప్లైంట్తో ఫస్ట్ అక్కడనే రిమాండ్ చేయడం జరిగింది దాంట్లో కూడా కస్టడీ పిటిషన్ని కోర్టు తిరస్కరించింది ఎందుకంటే త్రీ నాట్ సిక్స్ సెక్షన్ అనేది సెషన్స్ మ్యాటర్ సెషన్ మ్యాటర్ అక్కడ త్రీ నాట్ సిక్స్ సెక్షన్ని ప్రొవిజన్ని ఇన్వోక్ చేయడం జరిగింది కానీ త్రీ నాట్ సిక్స్ సెక్షన్ ఎప్పుడు పెడతారు అనే విషయాన్ని ఒక్కసారి మనం చూసే అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఇఫ్ ఎనీ పర్సన్ కమిట్ సూసైడ్ ఎవరన్నా సూసైడ్ చేసుకుంటే మాత్రమే ఆ సెక్షన్ పెట్టడానికి ఉంటుంది అబేట్మెంట్స్ ద కమిట్ ఆఫ్ ద సూసైడ్ నే ఒకవేళ కమిట్ చేస్తే ఆ పర్సన్ ఒకవేళ సూసైడ్ చేసుకుంటే త్రీ నాట్ సిక్స్ కింద పెట్టడానికి ఉంటుంది కానీ అక్కడ ఎక్కడ జరగలే ఒకవేళ ఒకవేళ కమిట్ అనుకోండి అంటే అటెంప్ట్ చేసినాడు అనుకోండి సు సూసైడ్కి అప్పుడు కూడా ఏ సెక్షన్ పెడతారు త్రీ నాట్ నైన్ ఐపీసీ కింద తీసుకుంటారు అది కూడా ఎవరైతే సూసైడ్కి అటెంప్ట్ చేసినారో వాళ్ళ మీద పెడతారు కానీ ఇక్కడ అవన్నీ జరగకుండా ఒక మల్లన్న మీద అక్కడ సూసైడే జరగలేదు ఈ ఫెనీ ఎనీ పర్సన్ కమిట్ సూసైడ్ అప్పుడు త్రీ నాట్ సిక్స్ సెక్షన్ వస్తుంది అబెడ్మెంట్ ఆఫ్ సూసైడ్ కిన్ కానీ ఆ సెక్షన్ అనేది అసలు అట్రాక్ట్ అవ్వదు మల్లన్న విషయంలో ఎందుకంటే అక్కడ ఎక్కడ ఎట్లాంటి సూసైడ్ లేదు ఎట్లాంటి అది కాలేదు ఫైవ్ లెవెన్ ఫైవ్ లెవెన్ కూడా ఎప్పుడైతే సూసైడ్ అవుతుందో అప్పుడు ఫైవ్ లెవెన్ అట్రాక్ట్ అవుతుంది సో అక్కడ అది అవ్వలేదు కాబట్టి ఫైవ్ లెవెన్ అట్రాక్ట్ అవ్వదు సో నాకు తెలిసినంతవరకు ఈ పాయింట్ మీద నేను అక్కడ కస్టడీ పిటిషన్ డిస్మిస్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను కానీ ప్రధానంగా ఇక్కడ లీగల్గా ఎక్కడ చూసినా కూడా ఈ సెక్షన్స్ మళ్ళన్న మీద అట్రాక్ట్ అవ్వవు త్రీ నాట్ సిక్స్ అసలే అవ్వదు సో ఖచ్చితంగా కొంత ఈ జ్యుడిషియరీలో ప్రొసీజర్లో కొంత ఆలస్యం కావచ్చు కానీ ఏరు ఎట్లా అయితే నిన్న జగతిగుట్ట కేసులో మేము బెయిల్ ఆర్గ్యుమెంట్ అయితే బెయిల్ వచ్చిందో రేపు పొద్దుట ఖచ్చితంగా మల్లన్న న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తా ఉన్నా మల్లనాపై పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఈ అన్నిటిలో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఏమేమి పెట్టారు ఇక్కడ జయదీర్గుట్ట పిఎస్లో ఉన్నంత వరకు కూడా అన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్సే త్రీ ట్వంటీ త్రీ కావచ్చు ఫోర్ ఫార్టీ వన్ కావచ్చు ఫైవ్ జీరో సిక్స్ కావచ్చు వన్ ట్వంటీ బి కావచ్చు అన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్సే కానీ ఏదైతే ఫస్ట్ కేసులో రిమైండ్ చేసినారో కూడా పిఎస్ సంబంధించి క్రైమ్ నెంబర్ వన్ నైంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ వన్ కింద ఏ కేసులో అయితే రిమైండ్ చేస్తారో దాంట్లో త్రీ నాట్ సిక్స్ అనేది నాన్ బెయిలబుల్ సెక్షన్తో పాటు అది సెషన్ మ్యాటర్ అంటే లోవర్ కోర్టులో వేసుకోకుండా జిల్లా కోర్టు స్థాయి కోర్టులో ఫైల్ చేయాల్సిన కేసు కాబట్టి ఆ సెక్షన్ అట్లా ఉంది కాబట్టి కొంత బెయిల్ పిటిషన్ అంటే ఒక హియరింగ్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది ఒక రెండు మూడు రోజులు హియరింగ్ రావడానికి తర్వాత పీపీ నోటీసు అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి ఫైల్ పీపీ కార్ తెప్పించుకోవడం ఇదంతా ప్రొసీజర్ జరుగుతుంది సో కొంత ఆలస్యం అవుతున్నట్టుంది ఖచ్చితంగా మల్లన్నకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా బెయిల్ వస్తుంది ఫైనల్గా చెప్పండి అంటే ఈ సెక్షన్స్ కేసులను చూస్తున్నారు కదా ఇది పూర్తిగా మల్లన్నపై కక్షపూరితంగా పోలీసులు వివరిస్తున్నారు అనుకోవచ్చా నేను ఇప్పటివరకు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినాను సో దీంట్లో పొలిటికల్ వ్యూ చూసుకుంటే కనుక ఈ ఈరోజు నిన్న జైతిర్గుట్ట పిఎస్లో పెట్టిన కేసులో కూడా ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఏంటంటే ఎవరో ఇద్దరు అక్కడ కార్పొరేటరు అన్యాయంగా భూములు అని చెప్పేసి మల్లన్న దగ్గరికి వెళ్ళి అని చెప్పుకున్నారు వాళ్ళ బాధలు చెప్పుకున్నా అని చెప్పి మల్లన్న టెలికాస్ట్ చేయండి చేశాడు అనే దాని మీద ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ అయింది మళ్ళన్న టెలికాస్ట్ చేసినాడు వాళ్ళను బె బెదిరించినాడు అన్నట్టుగా ఫైల్ అయింది అసలు గ్రీవియన్ చెప్పుకుందేవారు ఇప్పుడు ఒక మీడియా సంస్థను నడిపిస్తున్నాం వందల మంది వస్తారు ఎవరు బాధలు వాళ్ళు చెప్పుకుంటారు దాన్ని టెలికాస్ట్ చేస్తాం దానిలో తప్పేముంది అని వాళ్ళు అడుగు ఉన్నాం ఇది పొలిటికల్ గా చూడాల్సిన కోణంలో చూస్తే కనుక ఖచ్చితంగా ఇది మల్లన మీద కక్ష సాధింపుగానే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు బయట వ్యూర్స్ కూడా తెలిసిపోతుంది ఇప్పుడు అట్రాక్ట్ గాని సెక్షన్స్ పెట్టడం అసలు ఆయనకు అవి దానికి సంబంధం లేని దాంట్లో కేసులు పెట్టడం అదేవిధంగా పొలిటికల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా చూస్తుంటే ఇట్లాంటి మాట్లాడితే ఇట్లనే జరుగుతుంది సో ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద ఇదే విధంగా చేస్తా అంటే తెలంగాణ ఉద్యమంలో ప్రశ్నించడమే నేర్పి నేర్పించింది సో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రశ్నించడం ద్వారానే కొట్లాడి ఎన్ని కేసులు పెట్టినా సరే తెలంగాణ సాధించింది సో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతుండో వాళ్ళకు దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేయాలని ఆలోచన చేయాలి తప్పించి కేసులు పెట్టి భయపడదా అంటే న్యాయస్థానాలు ఉన్నాయి అది పరిమితం కాదు ఇలా మీరుంటారు రేపు ఇంకొకరు వస్తారు ఇంక తర్వాత ఇంకొకరు వస్తారు మంచి మంచి ముఖ్యమంత్రులను చూసినారు ఈ తెలుగు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు ఈ ఇక్కడ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎప్పటికీ ఒకటే ప్రభుత్వం ఉండదు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి సో ఇట్లాంటి దాంట్లో ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే ఇట్లాంటి సెక్షన్ పెట్టాలి తప్పించి అవసరం లేని దగ్గర అక్కడ టవన్ దగ్గర కూడా ఇట్లాంటి సెక్షన్ పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు ఇప్పటి ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం మళ్ళీ న్యాయం జరుగుతుందనే విషయాన్ని ఈ ఈరోజు స్పష్టం చేస్తాం సో మొత్తం మీద ఇది మలనపై పెట్టినటువంటి కేసులు ఏవి న్యాయస్థానాలు నిలబడవు కేవలం కక్షపూరితంగానే ఈ కేసులు పెట్టారు తప్ప ఆ సెక్షన్లు కావచ్చు ఆ కేసులు కావచ్చు ఏవి కూడా న్యాయస్థానాల ముందు నిలబడవు అని చెప్పి కూడా నిన్న నాంపల్లి కోర్టుకు సంబంధించి కోర్టులో వాదించినటువంటి తిన్మార్ మలన అడ్వకేట్ హర్షవర్ధన్ చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో కలిసి సోము తొలి వెలుగు హైదరాబాద్